నుంచి నిద్రన్న ఎన్ని గంటలు అంటారు నిద్ర నువ్వు ఇప్పుడు నేను పంట ఏమేం తాత పంటనే అయిందా మొత్తం ముంగడెక్కడ మంచి చెప్పునా తమ్ముడు వద్దులే అమ్మ స్ట్రైట్ గా ముందర ఉంటుందన్న అవరా గోపి అని షాప్ ఎట్లా నడుస్తుంది ఆ షాప్ గిరాక్ మంచిగానే ఉంది దాని బద్దగా ముందు తెలుసు కదా నీకు వాళ్ళ తాత ఏమంటాడు అవరా వాళ్ళ తాత రోజు తెంగుతాడని ఆ రోజు అడుగుతాడు వచ్చేటప్పుడు బాటలు తీసుకోరా మళ్ళా అవునరా ఫ్లెక్సీకి అయినా మళ్ళా పైసలు అయితే ఊగనే కాదుగా ఫ్లెక్సీ నేను కట్టించినావు బాయ్ బ్యానర్ కట్టవుతుంటే గుద్దపల్చి కట్టినవా ఎందుకు ఫ్లెక్సీలు అంత నొల్లెందుకు పిల్లే చిల్లరగాడాడు గిచ్చుతుండే ఓ పిల్లల గిచ్చతానే తెలుసా అరే మొన్న అంటే మా తాత తిట్టిండు కాబట్టి పిచ్చిలేసి నడుచుకుంటూ పోయి ఏడుదాకా పోయినా కూడా తెలియదు నాకు కనబడ్డది చెప్పిన నీకు అరే అమ్మ దొరికితే మనకే కదరా మంచిది పైసలు వస్తే మంచిగా 10,060 పావును పట్టడానికి అరే అదే మన తాస్పమారా డబుల్ ఇంజన్ ఏడవడతాడు దొరుకుతుందా మరి రెండు తాలూకా వెళ్తాను ఒకేసారి నడిచిందని తర్వాత నాకే ఉండదు అన్న పైసలు అరే పైసలు ఎంత వస్తాయి అన్న अरे सिटी कोई ఏం చేస్తున్నారాను ఓన్ తో తిరుగుతున్నారా ఏంది కథ అంతా పామన్ ఇవాల్ పంచాయతీ अरे ఇట్లా పోతే శంకర్ గారి గట్ట దగ్గర అవుతదరా అది తుంకేటప్పుడు అది తిరిగిందంటే ఏం లేదు తక్కాయలు ఆ చూసినావు ఆ గోపి గారు ఆ డానీ గారు చూసుకొని ఎగురుతున్నాడు ఇట్లా ఆడు ఊర్లోకి వచ్చాడని గుద్దపల్చి నిపోతుంది నేనైతే పాములు పట్టడానికి ఇట్లా పోతా అనుకున్నారా జిందాకి ఇలా అరే అది పాము కాదురా పాకే ధనలక్ష్మి ఎన్ని పైసలు వస్తాయనుకున్నావు